పోయిన నెల 30వ తారీఖు నాడు సిఐడి అధికారులు నేను ఢిల్లీలో ఉన్నప్పుడు వచ్చి 41A కింద నోటీస్ జారీ చేసి ఈ రోజు హాజరు అవ్వాలని చెప్తం జరిగింది వాళ్ళు ఇచ్చిన నోటీస్ మేరకు ఈ రోజు పొద్దున 10 గంటలకు సిఐడి ఆఫీస్ కి నేను వస్తం జరిగింది దాదాపు 6-6.5 గంటలు ఇన్నర్ రింగ్ రోడ్ కి సంబంధం లేని అనేక ప్రశ్నలు నన్ను అడగడం జరిగింది నా ముందల ఇన్నర్ రింగ్ రోడ్ కి సంబంధించిన ఎలాంటి ఆధారాలు పెట్టలేదు ఇన్నర్ రింగ్ రోడ్ ద్వారా అంటే ఇన్నర్ లేదు రింగ్ రోడ్ లేదు ఇప్పుడు లేని ఇన్నర్ రింగ్ రోడ్ ద్వారా నేను గానియండి కుటుంబ సభ్యులు ఎలా లాభపడ్డారో ఈ రోజు నన్ను అడిగిన 50 ప్రశ్నలు ఒక్క ప్రశ్న కూడా లేదు నన్ను అడిగిన ప్రశ్నలన్నీ నేను గతంలో హెరిటేజ్ లో ఈడీ ఉన్నప్పుడు డైరెక్టర్ గా ఉన్నప్పుడు ఎలా పని చేశాను అదే విధంగా నేను మంత్రి అయిన తర్వాత గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఏదో 99 29 ప్లస్ 70 99 ఎవరైతే కోర్టుకి వెళ్లి కోర్ట్ ద్వారా వాళ్ళ భూములు ఇమిడియట్ గా లేఅవుట్ లేసే విధంగా అప్రూవల్స్ కావాలని ఉందో దానికి సంబంధించిన జిఓఎం మీటింగ్ తప్ప నాకు సంబంధించిన శాఖ గానిండి లేదంటే ఇతర మీటింగ్లు నేను అటెండ్ అయ్యి దాంట్లో కానీ ఎక్కడ అసలు ప్రస్తావన రాలేదు నేను ఇప్పటికే చాలా స్పష్టంగా చెప్పాను ఇది కక్ష సాధింపు తప్ప ఎలాంటి ఆధారాలు లేకుండా ఈ ప్రభుత్వం మా అధ్యక్షుల వారు చంద్రబాబు నాయుడు గారి పైన కానివ్వండి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులుగా ఉన్న మా అందరి పైన దొంగ ఎఫ్ఐఆర్లు దొంగ అక్యూజ్డ్లుగా చేర్చి ఈరోజు ప్రజల్లోకి వెళ్లకుండా కాలయాపం చేస్తుంది ఈ ప్రభుత్వం అయ్యో గారు ఇంకా కొన్ని ప్రశ్నలు ఉన్నాయంటే నేను చెప్పాను రేపు నేను కొంచెం బిజీగా ఉన్నాను ఏమైనా ప్రశ్నలు అడగాలంటే 6 అయినా ఉండండి 7 అన్నా ఉండండి అన్ని ప్రశ్నలు నేను సమాధానం చెప్తానంటే లేదు మళ్ళీ రేపు మీరు పొద్దున 10 గంటలకు రాండని నాకు అక్కడనే 41A ఇస్తం జరిగింది తప్పనిసరిగా మళ్ళీ రేపు ఈరోజు ఎట్లయితే షార్ప్గా 10 గంటలకు వచ్చానో అదే విధంగా మళ్ళీ రేపు ఇన్వెస్టిగేషన్కి నేను హాజరు అవుతాను ఇప్పుడు మీడియా మిత్రులకి ఏమైనా ప్రశ్నలు ఉంటే దానికి సమాధానం చెప్పడానికి సిద్ధం ఇన్నర్ రింగ్ రోడ్కి సంబంధం లేని దాదాపు 49 ప్రశ్నలు లేవు ఆ 50వ ప్రశ్న ఇన్నర్ రింగ్ రోడ్ ప్రతిపాదన కానివ్వండి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ ఏనాడైనా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ వచ్చిందా అన్న మీరు చూపించిన కాగితాల మేరకు ఎందుకంటే అనేక మీటింగ్లు జరుగుతాయి నాకు అన్ని గుర్తుండవు అది కూడా నేను ఇప్పుడు మంత్రి అంటే వాళ్ళు చెప్పింది 2017కి సంబంధించి అంటే 6 సంవత్సరాలైంది మేము మంత్రి అంటే ఆ మీటింగ్ తర్వాత సో అవన్నీ నా ముందలు పెట్టి నాకు నేను సమాధానం చెప్తాను అంటే ఆధారాలు ఏమి చూపించాను సో ఒకే ఒక్క ప్రశ్న రింగ్ రోడ్ అలైన్మెంట్కి సంబంధించిన ఒక ప్రశ్న అడిగాను అదేవిధంగా నేను గతంలో ఏమేమి పదవులు చేశాను తెలుగుదేశం పార్టీలో ఇంకో పక్కన మన హెరిటేజ్లో ఎలాంటి పదవుల్లో ఉన్నాను ప్రభుత్వంలో ఎలాంటి పదవుల్లో ఉన్నా గతంలోనే అలాంటి జనరల్ ప్రశ్నలు అంటే గూగుల్లో కొడితే దేనికైతే సమాధానాలు దొరికితే అలాంటి ప్రశ్నలు మళ్ళీ నన్ను అడుగుతాం జరిగింది అదిగో వీలు ఈయన ఓకే వీళ్ళు ముగ్గురు కాకుండా ఇంకెవరు నేస్తే చెప్పండి ఎందుకంటే నాకు తెలిసిన వరకు ముగ్గురు ఛానల్స్ చేస్తుంటారు నాకు లాస్ట్ లో అయ్యో గారు థ్యాంక్ యూ ఫర్ కోఆపరేటింగ్ అన్నారు
సో అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాను కదా, చెప్పినట్లే కదా. ఇన్ఫాక్ట్ ఆయన తిప్పినాను, అడిగారు సార్ మీకు ఏమైనా బయో బ్రేక్ టాయిలెట్ బ్రేక్ అని కావాలని. పర్లేదు అన్నిటి సమాధానం చెప్తాను, నేనే అడిగా. ఏం తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడాలి బ్రదర్? ఏం తప్పు చేయాల, అడిగిన ప్రతి ప్రశ్నకి నేను సమాధానం చెప్పాను. పోలవరం గురించి అడిగారు కనుకనే చంద్రబాబుని అడిగిన జ్యుడిషియల్ రిమాండ్ పంపించారు. ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని ఎక్కడ అడిగినందుకు చంద్రబాబు నాయుడు గారు జ్యుడిషియల్ రిమాండ్ పంపించారు. నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగాలు కల్పించండి అని అడిగినందుకు చంద్రబాబు నాయుడు గారిని జ్యుడిషియల్ రిమాండ్ పంపించారు. సామాన్య ప్రజలు ఎవరైతే ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా ఒక పోస్ట్ పెట్టినా ట్వీట్ పెట్టినా వాళ్ళకి వాళ్ళపైన దొంగ కేసులు ఎందుకు పెడుతున్నారు అడిగినందుకు జ్యుడిషియల్ రిమాండ్కి పంపించారు. సో ఈ ప్రభుత్వ వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా ఎవరు పోరాడినా పాదయాత్ర చేసినా వాళ్ళపైన దొంగ కేసులు పెట్టి ఎక్యూజ్డ్గా చేర్చి ఎలాంటి ఆధారాలు లేకపోయినా ఈరోజు మమ్మల్ని ఇట్లా పిలుస్తారు, ఒక రోజంతా వేస్ట్ వస్తారు. ఈ కేసు లేకపోతే నేను ప్రజల్లో ఉండేవాళ్ళం కదా, యువగలం పాదయాత్ర చేస్తూ ఉండేవాడిని. దొంగ కేసులు పెట్టారు కనుకనే ఈరోజు బ్రేక్ వచ్చింది. సిఐడి ముఖ్యమంత్రి గారి కింద పనిచేస్తుందా లేదా, ఏసీబి ముఖ్యమంత్రి గారి కింద పనిచేస్తుందా లేదా, కొంచెం అంటే ముఖ్యమంత్రి గారికి కొంచెం కదా, చాలా అవగాహన తక్కువ. దయచేసి ఆయన్ని డీజీ గారి దగ్గర పాఠాలు తెప్పించుకోమని, పాఠాలు చెప్పించుకోమనండి. ఎందుకంటే ఏసీబి సిఐడి దే రిపోర్ట్ టు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, దే ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఆర్గన్స్. సో రాష్ట్ర ప్రభుత్వానికి పాత్ర లేదు, ముఖ్యమంత్రి గారికి తెలియదంటే ఆయన దయచేసి డీజీ గారి దగ్గర పాఠాలు చెప్పించుకోవాల్సిన అవసరం చాలా చాలా ఉంది.